नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके रंध्रा श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈ రోజు మనము మూడవ స్కందంలో 28వ అధ్యాయంలో ఎన్నో శ్లోకం మాతాజీ 36 శ్లోకం అయ్యి 29 మాతాజీ 29 చెప్పాలి. అవునా? ఇరవై ఎనిమిదో అధ్యాయం 29 చెప్పాలి. హరే కృష్ణ. 36 అదే 36 దగ్గర ప్రభుజీ పెట్టారు అది 36. ఓకే ఓకే, నేను ఆ రోజున సారీ సారీ మాతాజీ, నేను టిక్ పెట్టుకోలేదు ఆ రోజు, సారీ. ఓకే ఓకే. सोप्येत्यया चरमया मनसो निवृत्त्या तस्मिन् महिं मृणस्थितः सुखदुःखबाह्ये तस्मै महिं वसितः सुखदुःखबाह्ये हेतुत्वमस्य हेतुत्वमप्यसति कर्तरि दुःख कयोर्यत् हेतुत्वमप्यसति कर्तरि दुःखयोर्यत् स्मात्मन् विदत्त उपलब्ध परात्मकाष्ठा स्वात्मन् विदत्त उपलब्ध परात्मकाष्ठा। మాతాజీ శ్లోకం హాఫ్ హాఫ్ చదవమంటారా? ఫుల్ లైన్ ఓకేనా మీకు? హాఫ్ హాఫ్ చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ. सोप्येत्यया चरमया सोपेत्या चरमया मनसो निवृत्त्या मनसो निवृत्त्या तस्मिन् महिन् मृणस्थितः तस्मिन् महिन् मृणस्थितः सुखदुःखबाह्ये हेतुत्वमप्यसति कर्तरि हेतुत्वमप्यसति कर्तरि दुःखयोर्यत् दुःखयोर्यत् स्वात्मन् विदत्त उपलब्ध स्वात्मन् विदत्त उपलब्ध పరాత్మకాష్టః పరాత్మకాష్టః ఆ విధంగా మనసు అత్యున్నతమగు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని సమస్త కర్మ ఫలము నుండి విడివడి సుఖ దుఃఖ భావనలకు అతీతమగు తన నిజ మహిమ యందు స్థితమగును. ఆ సమయమున యోగి తనకు భగవానితో గల సంబంధపు సత్యమును అనుభూతమునర్చుకును. తన యందు ఆరోపించుకున్న సుఖ దుఃఖములు మరియు వాటి అంత ప్రక్రియలు నిజమునకు తమోగుణ ఫలమగును, మిథ్యా అహంకారం కారణమే కలుగునని అతడు తెలుసుకొనగలడు. యోగి మనసు ఎప్పుడైతే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొంటుందో అప్పుడు ఆ యోగికి సమస్త కర్మ ఫలాల నుంచి కూడా విడిపడిపోతుంది అన్నమాట. అంటే అన్ని కర్మ ఫలాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది యోగికి ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఆయన ఉన్నత స్థాయికి అత్యున్నత స్థాయికి చేరినప్పుడు. ఆ విధంగా ఆయన చేరిన తర్వాత సుఖ దుఃఖ భావాలకు అతీతము, సుఖము దుఃఖము అనే తేడా ఉండదు.
ఇంకా ఆయన భగవంతుడి యొక్క నిజ మహిమను తెలుసుకొని ఉంటాడు. ఆ సమయమున యోగి తనకు భగవానితో గల సంబంధపు సత్యమును అనుభూతమనర్చుకును. తన యందు ఆరోపించుకున్న సుఖ దుఃఖములు మరియు వాటి అంత ప్రక్రియలు నిజమునకు తమోగుణ ఫలమగు మిథ్యాహంకారమునే కలుగునని అతడు తెలుసుకొనగలడు. ఆ విధంగా యోగి ఆ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నప్పుడు భగవాన్తో ఆయనకున్న సంబంధాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆ సంబంధాన్ని ఆయన తెలుసుకుంటాడో ఈ లోకంలో ఉన్న అన్ని బంధాలు కూడా, ఈ సుఖ దుఃఖాలైనా ఇంకా వాటి వల్ల జరిగే ఇంకా ఏవైనా సరే వాటి అవన్నీ కూడా మిథ్యాహంకారము, అవన్నీ కూడా తమో కూడా ఫలితంగానే మనము పొందవలసి వస్తుందని తెలుసుకొని ఆయన భగవంతుని ఎప్పుడు తెలుసుకుంటాడో ఈలో మిథ్యాహంకారం వలన వచ్చే ఈ తమో గుణ ఫలితంగా ఆయనకు వచ్చే సుఖ దుఃఖాలన్నీ కూడా తమో గుణ ఫలితం అని తెలుసుకొని అప్పుడు భగవంతుడికి ఎప్పుడు దగ్గరవుతాడో అప్పుడు ఆయనకున్న అన్ని ఏంటండి వాటన్నిటి ఈ లోకంలోనే అన్ని భౌతిక బాధల నుంచి బయటపడిపోతాడు అనమాట. భగవానితో జీవునికి గల సంబంధపు విస్మృతి తమో గుణ ఫలమే. తాను స్వతంత్రుడనడి తమో గుణపు భావనను మనుజుడు యోగాభ్యాసము ద్వారా నిర్మూలించుకొనగలడు. ప్రేమకు సంబంధించినదే జీవుని యొక్క నిజమగు శాశ్వత సంబంధం. భగవాన్ని దివ్యమగు ప్రేమయుత సేవను గూర్చుటకే అతడు ఉద్దేశించబడినాడు. ఆ తీయని సంబంధపు విస్మృతియే అజ్ఞానం అనబడును, అజ్ఞానం అని అనబడును. ఇప్పుడు మనము ఆ అసలు ఈ లోకంలో చూస్తేనండి ప్రతి ఒక్క జీవి కూడా, మన కేవలం జంతువులే కాదు మానవులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే ఆ భగవంతుడికి ఆ భగవానికి ఈ జీవునికి ఉన్న సంబంధాన్ని మరిచిపోయిన వాళ్ళే. ఎవరికి కూడా అసలు ఆ స్మృతి అనేది లేదు. ఎప్పుడైతే మనం అలాంటి స్థితిలోకి వస్తామో అంటే భగవంతుడు మనకు ఉన్న సంబంధం తెలిసినా మనకున్న మిథ్యాహంకారం వల్ల మనం ఈ భూమి మీదకి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడితో మనకున్న సంబంధాన్ని మనము మర్చిపోతాం. మర్చిపోతే అప్పుడు అది తమో గుణ ఫలితం అంట, తమో గుణంలోనే ఉన్నట్టు అవుతుంది అప్పుడు అందరం కూడా. అలాంటి స్థితిని మనం ఎప్పుడు అధిగమించగలము అంటే యోగాభ్యాసం ద్వారానే. యోగాభ్యాసం అంటే కేవలం అష్టాంగ యోగం ధ్యానమే కాదండి, భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా యోగమే అవుతుందన్నమాట. ఆ అభ్యాసం ద్వారానే ఈ తమో గుణాన్ని నిర్మూలించుకోలేస్తాం. అప్పుడే అర్థం చేసుకోగలడు యోగి భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధము, భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధం కేవలం ప్రేమ సంబంధమే. మనము ఆయన భగవంతుడికి దివ్యయుత ప్రేమని గూర్చుడకే మనం ఉన్నాము అనేది తెలుసుకుంటాడు. మామూలుగా మనము చిన్నప్పటి నుంచి మనకి తెలిసినప్పటి నుంచి ఎందరో దేవీ దేవతల్ని పూజిస్తూ ఉంటాం. ఏ దేవీ దేవత పూజలు అయినా కానీ చూడండి కేవలము భక్తి అనేదే మనకు ఉంటుందన్నమాట. భగవంతుడు నేను, భగవంతుడు జీవుడు, భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తే మామూలుగా మనము మొదటి స్థాయి భక్తులమైతే ఏదైనా భౌతిక కోరికల్ని కోరుకుంటాం. అది లేకపోతే జ్ఞానాన్ని కోరుకుంటాము, ఇంకా మోక్షాన్ని కోరుకుంటారు, ముక్తిని. కానీ ఎవ్వరు కూడా భగవంతుడికి భక్తుడికి మధ్యలో ప్రేమ బంధం ఉందని, వాళ్ళిద్దరిలో మధ్యలో ప్రేమ వినిమయం జరుగుతుంది అనేది ఎక్కడ వినమన్నమాట. ఇది కేవలము కృష్ణ చైతన్యంలో మాత్రమే మనం తెలుసుకుంటాము భగవంతుడికి భక్తుడికి గల మధ్యలో ఉన్న బంధము ప్రేమ బంధం అని. ఆ కృష్ణ భగవానుడి యొక్క అవతార లక్ష్యమే అదనమాట. మనము కేవలం భక్తి కావాలి అంటే, కేవలం భక్తులమే అంటే ఇంకా ఎన్నో ఆ విష్ణు అవతారాలు ఉన్నాయండి. మనము కృష్ణుడితోని మాత్రమే ఆ ప్రేమ బంధాన్ని ఆ ఏర్పరచుకోగలం. కృష్ణుడి అందుకనే కృష్ణుడి యొక్క గొప్పతనమే అదనమాట. ఎందుకు మిగిలిన అందరి ఆ దేవుళ్ళలోకి ఆ దేవీ దేవతల్లోకి విష్ణు అవతారాల్లోకి కృష్ణుడు ఏ విధంగా ముఖ్యమైన వాడు, ఏంటి కృష్ణుడి యొక్క గొప్పతనం అంటే మనకి ఆ మనని భగవంతుడు కేవలం భక్తితోనే కాకుండా ప్రేమతోని ఆ బంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. ఏ విధంగా మనము ఆ భగవంతుడు అంటే ఎంతో గౌరవం ఉంటుంది, భక్తి ఉంటుంది, కానీ మనము ఆ పూజ చేసినంతసేపే భగవంతుడితోని మనము
ఆ భక్తి గౌరవాలని మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనము ఆ పూజ మన ముగిసింది, మనం భగవంతుడిని ధ్యానించడము ముగిసిపోయింది అనుకోండి, భగవంతుడిని స్మరించడం ముగియగానే అది లైఫ్ లో ఒక భాగం అనుకుంటాము. మిగిలిన లైఫ్ ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటాం. ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత వాల్యూ ఇస్తామంటే, అన్ని కుదిరితేనే మనము మందిరానికి వెళ్తాము, ఇంకా భగవంతుడి పూజలైనా ఏదైనా అన్ని కుదిరితే చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా మనకు కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేవనుకోండి, ఆరోగ్యం బాగాలేదు, ఇంకా ఇంకేదో మనకి ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, ఎలాంటి అయినా వదిలికేస్తాం. కానీ మన పిల్లలకి సేవ చేయడము, ఆ పిల్లల కావాల్సిన చూసుకోవడం వదిలేయలేమన్నమాట. ఎందుకంటే పిల్లలతోని మనకి ఆ ప్రేమ బంధం ఉంది, తల్లికి పిల్లలతోని వాత్సల్య ప్రేమ ఉంది. అంటే ఏదో ఒక ప్రేమ బంధంలో మనము ఒక జీవుడితో కానీ భగవంతుడితో కానీ మనం బంధాన్ని కలిగి ఉంటే అది ఎలా ఉంటుంది అంటే, అన్ని అనుకూలంగా ఉంటేనే భగవంతుడు, ఏదైనా అనుకూలంగా లేకపోతే మనము భగవంతుడిని కొన్ని రోజులు పక్కకు పెడతాం అన్నమాట. ఇది అయిపోతే అది, లేకపోతే నాకు పరిస్థితి అసలు బాగాలేదు అంటే భగవంతుడు పక్కకు వెళ్తాడు. కానీ మన పిల్లలు ఎప్పుడు పక్కకు వెళ్ళరు అన్నమాట. మనకి ఎంత ఒంట్లో ఎంత ఓపిక ఉన్నా ఆ కొంచెం ఓపికతోని పిల్లలకి ఏదైనా చేయడానికి, వాళ్ళకి అన్ని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఉదయం లేచిన కాడించి పడుకునే వరకు. ఆ బంధము అనేది అది ఎంతగా ఉంటుంది అంటే, ఆ ప్రేమ బంధము వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు అన్నమాట. తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి పిల్లలకు సేవ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రేమ బంధం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఆ పేగు బంధం, ప్రేమ బంధం అంటే ఎవరితో అయినా మనం ప్రేమ బంధాన్ని కలిగి ఉంటే ఆ వాళ్ళని మన జీవితంలో మనకంటే ఎక్కువగా భావిస్తాం. అందుకనే కృష్ణ భగవానుడు మనకి ఏం పరిచయం చేశారండి, ఇది ఎంతకు ముందు నుంచే ఉండి ఉండొచ్చు, కానీ ఈ శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాగవతానికి భగవద్గీతకు భాష్యం రాసిన తర్వాత సామాన్యులకు కూడా అర్థమైంది అన్నమాట కృష్ణ తత్వం ఏంటిది, కృష్ణ చైతన్యం ఏంటిదని. ఇంతకుముందు కేవలం గొప్పవాళ్ళకి ఆ యోగులకు మాత్రమే జ్ఞానం ఉన్న గొప్ప వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేదేమో ఈ జ్ఞానం, మనలాంటి సామాన్యులకి అర్థమైంది కృష్ణ చైతన్యం అంటే ఏంటిదో శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా అన్నమాట. అట్లనే మనం కూడా భగవంతుడితోని ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలి. భగవంతుడితోని ఎప్పుడు ప్రేమ బంధాన్ని లోకి మనం వస్తామో అప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టాలి అనిపించదు. ఏదైనా మనం భగవంతుడి కోసం చేయాలి అంటే అయ్యో నాకు టైం లేదండి అనే మాట రాదనమాట. ఎందుకంటే అసలు అది లేకపోతే మనం ఉండలేమన్నమాట. ఏ విధంగా మనం శ్వాస తీసుకోకుండా ఒక నిమిషం కూడా ఉండలేమో అదే విధంగా భగవంతుడు లేకపోతే మనం కూడా ఒక నిమిషం ఉండలేమన్నమాట. అలాంటి స్థితికి మనం వస్తాం భగవంతుడితోని మనము ఆ ప్రేమ బంధాన్ని కలిగి ఉంటే. అందుకని భగవంతుడితోని మనం ఏదో ఒక బంధంలో మనని మనము భావించుకోవాలన్నమాట. నెక్స్ట్ అండి, ఆ తీయని సంబంధపు విస్మృతియే అజ్ఞానం అనబడును. ఆ స్థితి యందు అతడు త్రిగుణములచే ప్రభావితుడై తనను తాను భోక్తయని తలచును. భక్తుని మనస్సు పరిశుద్ధముగానై అతడు తన మనస్సు భగవదిచ్ఛతో జతకూడవలనని అవగతము చేసుకునినప్పుడు సుఖ దుఃఖాలకు అతీతముగా సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని వడయగలడు. ఎప్పుడండి మనము మామూలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు భగవంతుడితోని మనకున్న తీయని బంధాన్ని మనము మర్చిపోతాం. ఆ మర్చిపోయినప్పుడు ఆ స్థితిలో మనం ఎలా ఉంటామంటే త్రిగుణాలలోకి లోబడి ఉంటాం. ఆ త్రిగుణాలకు మనం ఎప్పుడు ప్రభావితమై ఉంటామో మనం ఏమనుకుంటామంటే, నేనే భోక్తని, నేనే నా కోసమే ఈ సృష్టి అంతా ఉంది, అంటే నేను అనుభవించడానికి అన్నీ ఉన్నాయి అని ఎప్పుడు కూడా ఏదో ఒక దాని విషయంలో, అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా, చుట్టూ ఉన్న మనుషులైనా వస్తువులైనా ధనమైనా నా సంతోషం కోసమే ఉన్నవి అనే ఆలోచనలో ఉంటారన్నమాట జీవుడు. ఎప్పుడైతే మన మనసు పరిశుద్ధంగా అయ్యి భగవంతుడితోని మీద మన మనస్సు సంలగ్నం చేస్తామో అప్పుడు మనము ఇలాంటి
సంలగ్నం ఎప్పుడు అవుతుందో ఇలాంటి మిథ్య అహంకారానికి సుఖ దుఃఖాలకి రాగ అనురాగాలకి మనము వాటి నుంచి బయటపడినప్పుడు అప్పుడు మనము ఏం చేస్తామండి మనం సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటాం అన్నమాట అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కర్తృత్వ భావనతో వర్తించినంత కాలము మనుజుడు నామా మాత్ర సుఖ దుఃఖ భావాలన్నింటి చేతను ప్రభావితుడు కావలసినదే నామమాత్ర సుఖ దుఃఖ భావాలన్నింటిని చేతను ప్రభావితుడు కావలసినదే నిజమునకు సుఖమనున్నది లేనేలేదు పిచ్చివాణి ఏ చర్యల ఎందును సుఖము లేని చందమున లౌకిక కర్మల ఎందు సుఖ భావనలు మిథ్యయే అయ్యున్నవి వాస్తవమునకు ప్రతిదియు దుఃఖమయమే ఇక్కడ ఏమన్నారండి కర్తృత్వ భావన అంటే నేనే కర్తను అనే భావన కర్త అంటే ఆ ఏదైనా పని చేసేవాడు అంటే ఈ లోకంలో తనకు వీలైనంత వరకు తన జీవితంలో జరిగే ప్రతిదీ తన కుటుంబంలో జరిగే ప్రతి దానికి కారణం నేనే నేనే అన్ని చేస్తున్నాను అనే భావన ఎప్పుడు వస్తుందో అప్పుడు బడిసిన వాడు ఆ విధంగా అలాంటి ఎప్పుడైతే మనం కర్తృత్వ భావనలోకి వస్తామో అప్పుడు నేనే చేస్తున్నాను అని మనం ఎప్పుడు అనుకుంటామో మనం చేసే కర్మ యొక్క ఫలితం వలన మనకు సుఖము కానీ దుఃఖము కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుందన్నమాట మనం చేసే ప్రతి పనిలో అది ఉంటుంది సుఖమైన దుఃఖమైన అది ఎప్పుడు నేనే చేస్తున్నాను అనే భావనలో ఉన్నప్పుడు నిజమునకి అసలు మనం అనుకుంటాం సుఖ దుఃఖము అని కానీ అసలు ఈ లోకంలో సుఖము అనేది లేనేలేదు అంతా దుఃఖమయమే సుఖము ఉంది అని మనము భావిస్తాం కానీ సుఖం అనేది లేదన్నమాట అంత దుఃఖమయమే అని చెప్తున్నారు భగవద్ ఇచ్చానుసారము వర్తించుటకు మనస్సు జోడించినప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక స్థితిని బడిసిన వాడగును ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనడి కోరికయే అజ్ఞానమునకు కారణమై ఉన్నది ఆ కోరిక పూర్తిగా నశించి కోరికలన్నీయును దేవదేవుని కోరికలతో జత కూర్చినప్పుడు అతడు పూర్ణత్వ స్థాయికి చేరును ఉపలబ్ధ పరాత్మకాష్ట అనగా ఉపలబ్ధ అనగా అనుభూతి అనుభావము అనుభూతి అనడి పదమే వ్యక్తిత్వమును సూచించుచున్నది ఎప్పుడైతే మనము ఏం చేయాలండి కర్తని నేనే అనుకోకుండా మనం చేసే పని కర్మ ఏది అయినా కానీ భగవంతుడి కోరిక మేరకు చేస్తున్నా నేను భగవంతుడి ఇచ్చానుసారం చేస్తున్నాను లేకపోతే భగవంతుడిని సంతృప్తి పరచడానికి ఆయనను ఆనందపరచడానికి చేస్తున్నాను అని మనిషి ఎప్పుడు భావిస్తాడో అప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందుతాడనమాట ఆ విధంగా ఉన్నత స్థితిని పొందినప్పుడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలని కోరికయే ఒక్క నిమిషం మాతాజీ ఆ విధంగా ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని భావన అనేది తగ్గిపోతుంది అనమాట ఎప్పుడైతే మనము భక్తులం అవుతామో ఏ విధంగా ఉంటుందండి వాళ్ళ భావన భక్తుల యొక్క భావన అది వీలైతే మనము ఎవరికైనా మంచి చెడులను చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఎవరి మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేయమన్నమాట ఇది నేనే చెప్తున్నాను ఇది నువ్వు చెయ్యి అని ఎవరి మీద అలా మనము పెత్తనాన్ని చెలాయించాం ఎందుకంటే ఎప్పుడు మనం భగవంతుడి భక్తులం అవుతామో అప్పుడు భగవంతుల్లో ఉండే సద్గుణాలు మనకి కొద్ది కొద్దిగా మనకు వస్తాయన్నమాట మనలో ఉన్న అరిషడ్వాల వర్గాల మీద అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల మీద మనకి కొంచెము కంట్రోల్ అనేది వస్తుంది కంట్రోల్ అంటే పూర్తిగా వస్తుందని కాదు కొంచెం మనకి భగవంతుడి యొక్క సద్గుణాలు మనకి కూడా కొంచెం వస్తాయి ఎప్పుడైతే అవి వచ్చినాయి అనుకో వస్తే మనము మన చుట్టూ ఉన్న మనుషుల మీద కానీ ఆ ప్రకృతి మీద కానీ ఎవరి మీదైనా మనము పెత్తనం చెలాయించాలి అనుకోము వాళ్ళకి వీలైతే
మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అంతే. ఆ విధంగా మనం ఏం చేస్తామండి, ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించండి. కోరిక అనేది అజ్ఞానము. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తులము, ఆయన యొక్క భక్తులము, మళ్ళీ ఆయనని ఎప్పుడు అర్థం చేసుకుంటామో, మనం ఎవరి మీద కూడా పెత్తనానికి మనము దిగమన్నమాట. ఒకవేళ అలా మనము దిగాము అంటే అది అజ్ఞానానికి కారణమవుతుంది అన్నమాట. మనము ఆ స్థితిలో అన్ని కోరికలు పూర్తిగా నశించి దేవదేవుని కోరికలతో జత కూడినప్పుడు అతడు పూర్ణత్వ స్థాయికి చేరును. మనకు ఉన్న బాహ్యమైన భౌతికమైన కోరికలు అన్నీ కూడా నశించి మన కోరికలు ఎలా ఉంటాయంటే అది భగవంతుడితోని సంబంధాన్ని కలిగి ఉంటాయి. మనము ఏం చేసినా ఇంట్లో చేసే భౌతికమైన పనుల దగ్గర నుంచి ఆధ్యాత్మికమైన వాటి వరకు కూడా ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పని ఇది భగవంతుడికి నచ్చుతుందా, ఈ పని నేను భగవంతుడి కోరిక ప్రకారం ఎలా చెయ్యను, నేను చేయడం కరెక్టేనా అని ప్రతి పనిని కూడా ఉదయం లేసిన కాణించి పడుకునే వరకు ప్రతి పనిని భగవంతుడితోని జోడించుకొని చూసుకుంటాం అన్నమాట. ఆ విధంగా జోడించుకొని చూసుకున్నప్పుడు అప్పుడు ఏముంటదండి, మనం కోరికలతో జత కూడినప్పుడు అతడు పూర్ణత్వ స్థాయికి చేరు. భగవంతుడి కోరికలతోని మన కోరికల్ని ఎప్పుడు జోడించామో అదే పూర్ణత్వ స్థాయికి చేరుతామంట. అంటే భగవంతుడి కోరికలు ఏమండి, భగవంతుడి యొక్క ముఖ్యమైన కోరిక ఏంటి అంటే, ఇప్పుడు ఏ విధంగా మనము భగవంతుడి గురించి తెలుసుకొని ఆయన జ్ఞానాన్ని పొంది మనము భగవద్ధామానికి చేరుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏంటిదండి, ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో మనము మన అజ్ఞానం ద్వారా, మన మిథ్యాహంకారం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క జీవి యొక్క లక్ష్యం ఏంటిది, మన నిజస్థానం ఏంటిది, మన నిజస్థితి ఏంటిది, భగవద్ధామం. అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి చేరుకోవాలి. ఈ భగవంతుడి భక్తుడైన వాడు ఏం చేస్తాడంటే, ఈ భౌతికమైన సృష్టిలో ఉంటూనే భగవద్ధామానికి ఏం చెయ్యాలో ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాడు ప్రతిరోజు. ఆ విధంగా ఆయన ప్రతిరోజు భగవద్ధామాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తూ వీలైనంత వరకు కూడా తనకు తెలిసిన వాళ్ళని, పరిచయం ఉన్న వాళ్ళని, ఆ వాళ్ళని కూడా ఇదే జ్ఞానాన్ని పంచి వాళ్ళని కూడా తీసుకుపోవడానికి అక్కడికి ప్రయత్నం అనేది చెయ్యాలన్నమాట. అంటే భగవంతుడి భక్తుడు తనని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే మనము భగవంతుడి బిడ్డలమైన మనము మన నిజధామం అయిన భగవంతుణ్ణి మన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వేరే జీవులు కూడా భగవంతుడి బిడ్డలే, వాళ్ళని కూడా తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అంటే మనము మన పిల్లలు ఉన్నారనుకోండి, ఒక మంచి బిడ్డ ఏం చేస్తుంది, తల్లిదండ్రులు చెప్పిన విధంగా ఉంటూ తన జీవితాన్ని ఆ విధంగా మలుచుకుంటుంది. తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఏది వాళ్ళకు మంచిదో చేసుకొని మళ్ళీ వాళ్ళ పక్కన ఉన్న తోటి పిల్లలు, అంటే వాళ్ళ తోబుట్టువులు, సిబ్లింగ్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఆ జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని కూడా ఆ ముందుకు నడిపించింది అనుకోండి లైఫ్ లో, అప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు, అమ్మ మా కూతురు ఆమె చాలా మంచిది, గుడ్ గర్ల్, అసలు ఆమెకు నేనేం చెప్పవసరం లేదు, మళ్ళీ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నయ్యకి కూడా నేర్పిస్తుంది అంటే మనం ఎంత సంతోషిస్తాం. అదే విధంగా భగవంతుడి కోరిక అదే అనమాట. మనం ఉదయం లేచిన కాడ నుంచి పడుకునే వరకు మనం ఈ భగవంతుడి కోరికకి అనుగుణంగా మన ప్రవర్తన ఉండడమే అదే భగవంతుడి ఇచ్చ అనమాట. ఆ విధంగా మనం ఎప్పుడు ఉంటామో మనం అప్పుడు పూర్ణత్వ స్థాయికి చేరిందనమాట. అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారము, కోరికకి అనుగుణంగా మన కోరికలు ఉన్నట్టు. దాన్ని ఏమంటారండి, కోరికలతో జత కూడినప్పుడు అతడు పూర్ణత్వ స్థాయికి చేరును. ఉపలబ్ధ పరాత్మ కాష్ట అంటే ఉపలబ్ధ అనగా అనుభూతి అనుభావము. అనుభూతి అనే పదమే వ్యక్తిత్వమును సూచించుచున్నది. పూర్ణమగు ముక్త స్థితి ఎందే నిజమైన అనుభూతి కలదు. నివృత్య అనగా జీవుడు తన వ్యక్తిత్వమును నిలుపుకొని
నిలుపుకొనునని భావం. ఇక ఏకత్వం అనగా భగవానుని ఆనందమంది అతడు ఆనందమును అనుభవించునని అర్థము. ఇక్కడ ఏమన్నారండి, ఉపలబ్ధ అంటే అనుభూతి. భగవంతుడి మీద మన అనుభూతి ఏ విధంగా ఉన్నది, ఇంకా ఆ అనుభూతే మన వ్యక్తిత్వం అవుతుంది. నీకు ఆ ఒక మూవీ ఉందనుకోండి, మనం ఒక మూవీకి వెళ్ళాం, అయితే ఆ మూవీని చూసిన తర్వాత ఆ మూవీని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారనమాట. వాళ్ళ యొక్క ఆ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, ఆ వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి ఆ మూవీని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారండి, కొంతమంది బయట ఎక్కువగా అలంకరించుకోవడం ఇష్టం, కొత్త కొత్త డిజైన్స్, ఆ జ్యువెలరీ కానీ బట్టలు కానీ వేసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు, అగో ఆ హీరోయిన్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంది, అందులో ఆ ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంది, ఎలాంటి జ్యువెలరీ ఉందని చూస్తారు. కొంతమందికి ఆ ఎక్కువ పవర్ ఉంటే ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారు, ఆ హీరో ఎలా ఫైట్ చేశాడు, ఈ ఈ టైంలో ఆ ఎలా విలన్స్ తోని ఫైటింగ్ చేశాడు, ఆ ఆయన పవర్ ఎలా చూపించుకున్నాడు ఆ సీన్ లో, అందరినీ ఆ అందరినీ ఆయన పవర్ఫుల్ గా మాట్లాడి అందరినీ ఎలా ఓడించాడు, అది ఏ సందర్భంలో. లేకపోతే ఆ ఎవరికైనా వాళ్ళు ఇంకా ఆర్టిస్టులు అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ సీన్ జరిగినప్పుడు ఎలా బై బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి ఆ ఎలాంటి పిక్చర్స్ పెట్టారు, కలరింగ్ ఎలా ఉంది, ఆ ఇలాంటి సిచ్యువేషన్ తీసేటప్పుడు లైటింగ్ ఎలా ఉంది, అవి కొంతమంది అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది ఏమో అసలు హీరో ఈ పని చేయాలి, హీరోయిన్ ఇది చేయాలని, ఈ సీన్ ఇలా ఉండాలని ఇదంతా చెప్పింది ఎవరు, డైరెక్టర్. ఓ ఈ డైరెక్టర్ ఎలా చేశాడు, ఈ డైరెక్టర్ ఎలా ఈ సీన్ ని తీశాడు అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమో ఆ సినిమా తీస్తుంటే అమ్మో ఇవన్నీ ఈ డ్రెస్సెస్, ఈ సీను, మళ్ళీ ఈ హీరో, ఈ గెటప్లు, వీటన్నిటికీ డబ్బు ఎంత ఖర్చు పెట్టాడు అని కొంతమంది ఆలోచిస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. అంటే మన అదే అండి, ఇక్కడ మన అనుభూతి, మనము దాన్ని బట్టి చూస్తున్నాం అవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా. ఆ చూస్తూ ఉంటే ఇప్పుడు మన ఆలోచనని బట్టి అదే మన వ్యక్తిత్వం అవుతుంది అన్నమాట. మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది, నువ్వేం చూస్తున్నావు, నువ్వు ఆ హీరో ఫైటింగ్స్ చూస్తున్నావా, హీరో పవర్ని చూస్తున్నావా, అంటే పవర్ఫుల్ గా నీ చుట్టుపక్కల వాళ్ళని ఆ ఓడించి ఆ నువ్వు ముందుకెళ్ళాలనుకుంటున్నావు, అది బ్యాడ్ గానే కావచ్చు ఆ గుడ్ గానే కావచ్చు. హీరో అయితేనేమో మంచి మార్గంలో పెడతాడు, అదే విలన్ అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు. అంటే అక్కడ నీ క్యారెక్టర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నీకు, అంటే అందరిలోని కూడా దూసుకొని ముందుకు పోగలవు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యక్తిత్వం అనేది మన అనుభూతి ద్వారా ఏర్పడుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. ఇంకేం చెప్పారు మాతాజీ ఇక్కడ, పూర్ణమవు ముక్త స్థితి ఎందే నిజమైన అనుభూతి కలదు. మన అనుభూతి ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది, మనము ముక్త స్థితికి వెళ్ళిన భక్తులమైతే అప్పుడు మన అనుభూతి కరెక్ట్ గా ఉంటుంది. మనము ఆ ముక్త స్థితికి వెళ్ళకపోతే మన అనుభూతి ఎలా ఉంటుంది, ఈ భౌతిక బంధాలతోని కూడి ఉంటుంది మన అనుభూతి. అనుభూతి కూడా ఎప్పుడు స్వచ్ఛమవుతుంది అంటే మన యొక్క స్థాయిని బట్టి మన అనుభూతి అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నివృత్య అనగా జీవుడు తన వ్యక్తిత్వమును నిలుపుకొని, ఒక్క నిమిషం మాత్రం, ఆ విధంగా నివృత్య అనగా జీవుడు తన వ్యక్తిత్వమును నిలుపుకొని, నిలుపుకొన్నని భావం. ఇక ఏకత్వం అనగా భగవాన్ని ఆనందమందే అతడు ఆనందముని అనుభవించునని అర్థము. ఇక్కడ నివృత్య అంటే మనము ఆ మన స్థితి ఇప్పుడు ఆ పూర్ణత్వ స్థితి. ఇంకేం చెప్పారండి ఇక్కడ, మనము మన అనుభూతి కూడా ఎలాంటి ఆ కల్మషాలు లేని అనుభూతికి చేరాము. ఇప్పుడు నివృత్తి అంటే అదేనండి, ఎలాంటి కల్మషాలు. ఉపలబ్ధ అంటే మన అనుభూతి కూడా మంచిగా ఉంది మన మళ్ళీ. నివృత్తి అంటే జీవుడు తన వ్యక్తిత్వమును నిలుపుకొన్ననని భావం. ఆ కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఎంత భగవంతుణ్ణి ప్రేమించినా ఇష్టపడినా వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటారన్నమాట.
ఇంకొకళ్ళేమో ఏకత్వం అనగా భగవాని ఆనందమందే తన ఆనందమును అనుభవించునని అర్థము. ఇంకా ఇది ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయి అన్నమాట. ఆ ఇదేందండి ఏకత్వము అంటే భగవంతుడి ఆనందంలోనే మన ఆనందం ఉంది. భగవంతుడు బాధపడితే మనకు బాధే. అసలు మనకంటూ ఆ ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉందని ఇంకొక ఆలోచన ఉంది అనేది లేకుండా ఉంటారనమాట వీళ్ళకి. ఎప్పుడు ఆ ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో భగవంతుడి ఆనందంతో వాళ్ళని వాళ్ళు ఆ ముడిపెట్టుకొని ఆలోచిస్తారనమాట ఈ భావంలో ఉన్నవాళ్ళు, ఏకత్వం అనే భావంలో ఉన్నవాళ్ళు. దేవదేవుని యందు ఆనందము తప్ప అన్యమైనది లేదు. భగవంతుడి దగ్గర ఏముందండి? ఆనందం మాత్రమే ఉంది. ఇప్పుడు మనం భగవద్ధామానికి వెళ్తే అక్కడ ఏ విధమైన ఇంకొక భావన అనేది ఉండదన్నమాట. కేవలము ఆనందమే. భగవంతుని ఆ ప్రేమ భక్తిలో మునిగిపోయి ఎప్పుడు నిరంతరమైన ఆనందమైన స్థితిలోనే ఉంటాం మనం అక్కడ. ఇంకా వేరే భావన ఆ వేరే ఆలోచన ఆ ఇంకా ఏమి ఉండవు అన్నమాట. కేవలం ఆనందమే అక్కడ. ఏ పని చేసినా అందులో ఆ 100% సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ఆనందాన్ని అనుభవిస్తాం మనం. దేవదేవుని యందు ఆనందము తప్ప అన్యమైనది లేదు. ఆనందమయోభ్యాసాత్ భగవానుడు స్వభావరీత్యా దివ్యానంద పూర్ణుడై ఉన్నాడు. ముక్త స్థితి యందు భగవానితో ఏకత్వం అనగా జీవునికి ఆనందానుభూతి కన్నను అన్యమగు అనుభూతి ఉండదు. అయినను వ్యక్తిగతుడు ఇంకను నిలిచియుండు. లేనిచో ఈ ఉపలబ్ధ అనగా ఆధ్యాత్మిక ఆనందపు వ్యక్తిగత అనుభూతిని సూచించినది అనడి పదము ప్రయోగింపబడి కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో? మనము ఆ ఏ విధంగా అంటే, ఎవరైనా ఒక వ్యక్తి, మనము గొప్ప భక్తుల స్థాయికి మనం వెళ్ళామనుకోండి, గొప్ప భక్తుల స్థాయికి, శుద్ధ భక్తుల స్థాయికి మనము వెళ్ళి అప్పుడు మనము మన భావన ఏ విధంగా ఉంది అంటే, ఆ శుద్ధ భక్తుల స్థాయిలో ఉండి మనము నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆనందంలోనే మన ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. ఎందుకంటే భగవంతుడు ఆ పూర్ణ ఆనంద స్వరూపుడు. ఆనందం తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు భగవంతుడిలో ఉండే గుణాలే మనలో కూడా ఉన్నాయి. అందుకని భగవంతుడు ఏ విధంగా నిరంతరం ఆనందమయ స్వరూపుడుగా ఉంటామో ఆయనని ధ్యానించే మనము కూడా అదే స్థితిలోకి వస్తాం. ఎందుకంటే మనము ఎప్పుడైతే మనము భౌతికంగా ఎవరితో అయినా కానీ ఆ కలిసి ఉన్నామనుకోండి, కొంతమంది ఆ భక్తులు కానీ అభక్తులు కానీ, భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా, కొన్ని రోజులు మనము వాళ్లతో కలిసినా మాట్లాడినా వాళ్ళ ధ్యాసలోనే ఉన్నా మనకు వాళ్లలో ఉన్న ఆలోచనలు భావాలు మనకు వస్తాయి అన్నమాట. అందుకే చెప్తారు కదండి, 6 నెలలు సాంగత్యం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. అదేవిధంగా ఇప్పుడు భగవంతుడిలో మనము శుద్ధ భక్తులమయ్యి ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడు ఆ మన భగవంతుల్లో ఉండే ఆనందాన్ని మనం కూడా నిరంతరం అనుభవిస్తాం. ఎందుకంటే మనం ఆయనతో అంత బంధాన్ని కలిగి ఉన్నాం. ఆ విధంగా భగవంతుడితోని ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన తప్ప ఇంకొకటి లేదు, ఆయన ఆనందమే మన ఆనందం. ఆ విధంగా ఉన్నా కూడా మనకంటూ వ్యక్తిగతంగా ఏ విధమైన సిగ్నిఫికెన్స్ లేదా అంటే అలా ఉండదన్నమాట. ఏ విధంగా ఒక సముద్రంలో ఆ నీటి బొట్టులాగా మనం ఉండం, అది మాయావాద తత్వం. మనము సముద్రంలో చేప పిల్లలా ఉంటాం అన్నమాట. సముద్రం లేకపోతే మనకి జీవితం ఉండదు. చేప పిల్లకి జీవితం ఉండదు సముద్రం లేకపోతే. కానీ చేప పిల్లకంటూ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదే విధంగా మనకు కూడా భగవంతుడితోని పూర్తిగా ఏకమైనా కానీ ఆనందంలో మనకంటూ సిగ్నిఫికెన్స్ ఉంది. మనము పూర్తిగా మనకు సిగ్నిఫికెన్స్ లేకుండా భగవంతుడిలోనూ మనము మెర్జీ అయిపోలేదు అని ఇక్కడ చెప్తున్నారండి ఈ శ్లోకంలో. ఉపలబ్ధ అంటే అదే మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ 37 శ్లోకం అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. దేహం చ తన్న చరమః, దేహం చ తన్న చరమః, చరమః స్థితముత్తితం వా,
सिद्धो विपश्यति यतो अध्यगमस्वरूपम् अध्यगमस्वरूपम् दैवादुपेतमतः दैववशादपेतम् दैववशादपेतम् वासो यथा परिकृतम् वासो यथा परिकृतम् मदिरामदान्तः మదిరాపాన మత్తుడైన వాడు తన ఒంటిపై వస్త్రం ఉన్నదో లేదో తెలుసుకోలేని చందనం చందమున పూర్ణుడగు ఆత్మదర్శి స్వరూప సిద్ధిని బడిసిన కారణమున దేహము ఏ విధంగా చరించుచున్నది పనిచేయుచున్నదనడి విషయమునే ఎరిగి ఉండడు. ఇది చాలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల గురించి చెప్తున్నాడండి. ఇది మనలాంటి భక్తులు మనం అసలు ఊహించలేము, కనీసం అర్థం కూడా చేసుకోలేము అన్నమాట. ఏ విధంగా ఎక్కువగా డ్రింక్ చేసిన వ్యక్తికి అసలు ఎవరు ఏమంటున్నారు, వాళ్ళు కొడుతున్నారా తిడుతున్నారా, ఆయన ఏమంటున్నారు, ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు అనే ఆలోచననే ఉండదన్నమాట. ఆ విధంగా ఉంటారు. ఈ బాగా ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు అయితే అలాంటి స్థితినితో ఊహిస్తున్నారన్నమాట. అంటే ఒక ఆత్మదర్శి అయిన వ్యక్తి పూర్తిగా భగవంతుడి యొక్క స్వరూప సిద్ధిని పొందినవాడు, అంటే భగవంతుడికి ఆయనకి భేదమే లేనట్టుగా పూర్తి ఆనందమయ స్థితిలో ఉన్న ఒక శుద్ధ భక్తుడు, దేహ భావన కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. దీనికి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన ఎలా పని చేస్తున్నాడు, ఎలా చరిస్తున్నాడు అనేది భావన ఉండదు. దీనికి మనము భాగవతం తర్వాత స్కందంలో వృషభదేవుడి చరిత్ర వస్తుందండి. వృషభదేవుడు భగవంతుడి యొక్క స్వరూపమే అనమాట. ఆయన ఈ విధంగానే చరించేవాడు అనమాట. కేవలం అసలు ఆయనకి శరీర భావన అనేదే ఉండేది కాదనమాట. దాన్ని మనం తర్వాత చర్చించుదామండి. ఇట్టి జీవిత స్థితిని గూర్చి రూపగోస్వామి తన భక్తి రసామృత సింధు గ్రంథమున వివరించిరి. దేవదేవుడగు శ్రీకృష్ణుని వాంఛితముతో తమ మనస్సును పూర్తిగా జతకూర్చి 100కి 100 పాళ్ళు ఆయన సేవ ఎందే నెలకొని ఉండువాడు తన దేహ అవసరములను మరుచును. దీనిని ఇలాంటి స్థితిని రూపగోస్వామి మనకు భక్తి రసామృత సింధువులో వివరించారన్నమాట. ఆయన అలాంటి స్థితిలో ఉన్న భక్తులు ఎలా ఉంటారు అంటే ఆయన వాళ్ళ మనసు పూర్తిగా భగవంతుడి యొక్క భగవంతుడి మీద ప్రేమతోనే ఆయన మీద కోరికతోనే నిండిపోయి ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే 100% వాళ్ళు ఆయన సేవ ఎందే నెలకొని ఉంటారు. నిరంతరం ఆయనతోనే వాళ్ళ మనసుని ఆయన మీదనే లగ్నం చేసి ఉంచుతారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళ దేహ అవసరాలు కూడా గుర్తురావన్నమాట. దేహ అవసరాలు కూడా గుర్తుకు రాని స్థితిలో ఉంటారు. మనమండి, మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కాసేపటికే ఒక చెమట పోస్తుందండి, ఫ్యాన్ వేసుకుందాం, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, కాళ్ళు చాపుకుందాం, నడుము నొప్పులు వేస్తుంది, వెనక్క అనుకున్నాక మాతాజీ ఏందో పాట పాడుతుంది, కాసేపు వస్తుందండి, నిద్రపోదాం. మన పరిస్థితి ఆ విధంగా ఉంటుందన్నమాట. ఎంత మంచిది చెప్తున్నా మన దేహం యొక్క ఆలోచనలోనే మనం ఉంటాం. అందరి యొక్క పరిస్థితి అదే అన్నమాట, మనందరి పరిస్థితి. కానీ శుద్ధ భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, అసలు శుద్ధ భక్తులు కూడా కాదండి వీళ్ళు, ఇంకా పై స్థాయి. వీళ్ళ గురించి ఇంకా వర్ణించడానికి లేదన్నమాట. దేహ అవసరాలను కూడా పట్టించుకొని స్థితిలో ఉన్న భక్తులు. నెక్స్ట్ శ్లోకం అండి, 38వ శ్లోకము. దేహోపి దైవవశగః దేహోపి దైవవశగః ఖలు కర్మయావత్ ఖలు కర్మయావత్ స్వారంభకం ప్రతి సమీక్షత స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః ఏవ సాసుః తం సంప్ర
తంస ప్రపంచ మదిరూఢ సమాధి యోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబద్ధ వస్తుః అట్టి ముక్తుడగి యోగి యొక్క దేహపు ఇంద్రియములతో సహా బాధ్యతను దేవదేవుడే వహించును. విదితమగు కర్మలు పూర్తి అగునంత వరకు ఆ దేహము పనిచేయును. స్వరూప సిద్ధిని బడిసి ఆ విధంగా యోగపు అత్యున్నత పూర్ణత్వ స్థితి అగు సమాధి యందు నెలకొనినందున ముక్తాత్ముడు దేహమునకు సంబంధించిన దాన్ని తనవిగా భావింపడు. ఆ విధంగా దేహపరుడకు కర్మలను అతడు స్వప్నమందలి కర్మలుగా తలచును. ఏ విధంగా అండి? ఇప్పుడు అలాంటి స్థితి, ఎలాంటి స్థితిలో ఉన్న భక్తులు ఉంటారు అంటే అలా స్వరూప సిద్ధిని పొందిన భక్తులు అలాంటి స్థితిలో ఉంటారన్నమాట. వాళ్ళకి ఏ పని చెయ్యాలని ఉండదు, ఇంకా వాళ్ళ దేహం గురించి భావన కూడా ఉండదన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క దేహ బాధ్యతల్ని కూడా భగవంతుడే చూసుకుంటారన్నమాట. స్వయంగా భగవంతుడైనా చూసుకుంటారు, లేకపోతే ఎవరినైనా భక్తుల్ని వాళ్ళ కోసం అసైన్ చేస్తారు వాళ్లకు సేవ చేయడానికి. కొన్ని సందర్భాల్లో ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారండి, పూర్ణస్తత్వ స్థితిలో ఉన్నారు, వాళ్ళ శరీర అవసరాలు లేవు, కానీ ఆ జీవికి కొన్ని బాధ్యతలు ఉండి ఉండొచ్చు, కుటుంబ బాధ్యతలు ఉండొచ్చు, ఇంకేమైనా బాధ్యతలు, వాళ్ళ బాధ్యతలను కూడా భగవంతుడే తీసుకుంటారన్నమాట. ఆ భక్తుడి బాధ్యత, భక్తుడి శరీర బాధ్యత మళ్ళీ ఆ భక్తుడి యొక్క కొన్ని బాధ్యతాయుత కర్మలు, కుటుంబం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా. ఆ విధంగా భగవంతుడు అలాంటి వాళ్ళని ఎలా చూసుకుంటాడంటే మొత్తం ఆయనే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటాడనమాట. అది ఇంతకుముందు మనము చాలా సార్లు చర్చించామండి. భక్త తుకారం, ఏ విధంగా భక్త తుకారంకి ఆయన శరీరమైన మీద ఆలోచన ఉండదు, కుటుంబం మీద కూడా ఉండదు, ఏదో ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన బతికి ఉండాలి, ఆ శరీరానికి ఇంకొంచెం ఆయుష్ ఉంది కాబట్టి ఆ శరీరాన్ని అలా నిలిపి ఉంచుతారనమాట వాళ్ళు భక్తులు. భగవంతుడు కూడా వాళ్ళకి సమయం వచ్చే వరకు, లేకపోతే అలాంటి భక్తుల ద్వారా మనలాంటి వాళ్ళు సాధకులు ఏమైనా నేర్చుకోవడం కోసం, దానికి ఉదాహరణగా ఉండడం కోసం ఇంకా అలాంటి భక్తుల్ని ఉంచుతారనమాట ఈ భూలోకంలో. భక్త తుకారాంకి ఆయన ఆకలి మీద కూడా ఎప్పుడూ అసలు ఆలోచన ఉండేది కాదండి. భార్య ఆయన ఎప్పుడూ ఎక్కడో దగ్గర కూర్చొని భగవంతుడిని కీర్తిస్తూ గానం చేస్తూ ఉండేవాడు. భార్య అన్నము ఆయనకి భోజనం తీసుకొని వెళ్ళడానికి వెళ్తుంటే ఆమెకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే భగవంతుడు వచ్చి ఇంకా రిక్వెస్ట్ చేస్తాడనమాట ఆమె భార్యని, అమ్మ నీ కాస్త నేను ముళ్ళు తీసి పెడతాను, వెళ్ళి నువ్వు నా భక్తుడికి భోజనం పెట్టు అంటే ఆమెకి ఎంత కోపం అంటే, భగవంతుడు నీ వల్లనే నా భర్త మా ఫ్యామిలీకి దూరం అయ్యాడు, నాకు దూరం అయ్యాడు, అందుకని అసలు నువ్వు నా దగ్గరికే రాకపో అంటుంది ఆమె. అంటే లేదు లేదు లేదు, నీకు ఆయనకి భోజనం పెట్టాలని ఉంది, నాకు అదే ఉంది, ఇద్దరి కోరిక ఒకటే కదా, నేను నీకు సహాయం చేస్తా, నువ్వు వెళ్ళి ఆయనకి భోజనం పెట్టు అంటారనమాట. ఎంత రిక్వెస్ట్ చేస్తాడు ఆమెని, రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆమె ముళ్ళు తీయడానికి ఒప్పుకుంటుంది. ఆమెని కూర్చోబెట్టి ఆమె కాలు పట్టుకొని ఆమెకు ముళ్ళు తీసి మళ్ళీ పంపిస్తాడు దేవుడు ఆయన భక్తు దగ్గరికి. అంటే ఆమెకి అది, ఇంకొకటి చూడండి ఇందులో ముఖ్యమైన విషయము, ఎవరైతే భగవంతుడి భక్తులకి సహచరులుగా ఉంటారో వాళ్ళకి కూడా భగవంతుడు ఈజీగా కనిపిస్తారనమాట. ఎంత ఈజీగా అంటే వాళ్ళు ఏం భక్తియుత సేవ చెయ్యకపోయినా, భగవంతుడి మీద ప్రేమ లేకపోయినా, నువ్వు భక్తుడికి సేవ చేస్తున్నావు, భక్తుడికి ప్రియమైన వాడివి, అందుకని నాకు ప్రియమైన వాడివే, నా భక్తుడికి ఎవరు సేవ చేస్తారో వాళ్ళు నాకు ప్రియులే, వాళ్ళు భక్తులు అయినా కాకపోయినా. అంత విధంగా భగవంతుడు వాళ్ళ కుటుంబంలోని వాళ్ళకు కూడా సేవ చేసి వాళ్ళని కూడా చూసుకుంటారనమాట. ఆ విధంగా భక్త తుకారం ఆ ఫ్యామిలీని భగవంతుడు నిరంతరం ప్రతి నిమిషం పక్కనే ఉండి చూసుకున్నారనమాట వాళ్ళని. దానికి భాష్యం ఏం చెప్పారో చూద్దామండి. దేహముతో సంపర్కం ఉన్నప్పుడును దేహపర కర్మలు ఎందులకై ముక్తాత్మునిపై ప్రభావము చూపవు. అతడు నిజముగా లౌకిక కర్మల కార్యకారణములచే కలుషితుడగునా? ఇటువంటి ప్రశ్నలు
సర్వసాధారణ మగును. అటువంటి ప్రశ్నలకు సమాధానముగా ముక్తాత్ముని దేహము బాధ్యతను దేవదేవుడే వహించుచున్నాడని ఈ శ్లోకం నందు వివరించుచున్నది. ఆ జీవుని ప్రాణశక్తి వలన కాక పూర్వ కర్మల వల ఫలముననే వర్తించుచున్నది. స్విచ్చును తీసేసిన పిదపయు కొంత సమయము వరకు ఫ్యాను తిరుగుచునే ఉండును. ఆ చలనము విద్యుత్ శక్తి వలన కాక పూర్వపు గతివేగం వలన కలుగును. అదేవిధంగా ముక్త పురుషుడు సామాన్యమైన మానవు వలె వర్తించుచున్నట్లు గోచరించినను పూర్వకర్మల కొనసాగింపుననే అతడు కర్మలు అంగీకరింపవలెను. అంటే మనం ఇందాక మనకు డౌట్ వచ్చింది కదా, మరి ఆయన ముక్త స్థితిలోనే ఉన్నాడు, మరి ముక్త స్థితిలోనే ఉన్నప్పుడు భగవంతుడు ఆయన్ని భగవద్ధామానికి తీసుకెళ్ళొచ్చు కదా, ఇంకా ఎందుకు ఇక్కడ ఈ భూమి మీద ఉంచాడు అంటే దానికి ఆ రెండు మూడు కారణాలు, అనేక కారణాలు ఉండొచ్చండి. ఒక కారణము ఏం చెప్తున్నారంటే, మనము భక్తులకి ఎగ్జాంపుల్గా ఉండడం కోసం అది ముఖ్యమైన కారణం. ఎందుకంటే మనలాంటి సాధకులు అలాంటి శుద్ధ భక్తులు అసలు ఉన్నారని కానీ ఆ వాళ్ళ గురించి మనం ఎప్పుడు వినలేదనుకోండి, వినకపోతే ఓహో భక్తులు అలా కూడా ఉంటారా, మనం ఆ స్థాయికి చేరుకోవచ్చు అనే విషయమే మనకు తెలియదు అనమాట. అలాంటి భక్తుల జీవితాన్ని నుంచి మనం చాలా తెలుసుకుంటాం, అసలు ఏ విధంగా ఉండొచ్చు ఏ విధంగా ఉండకూడదు అని. కొన్ని విషయాలు వాళ్ళకు వచ్చే ఇబ్బందుల నుంచి కూడా చెప్తారనమాట భగవంతుడు ఈ విధంగా ఉండకూడదు అని, కొన్ని అలా ఎలా ఉండాలో చెప్తారు. ఆ విధంగా ఎగ్జాంపుల్గా ఉండడానికి ఒకటి. ఇంకొకటి, నువ్వు ఈ జన్మలో గొప్ప భక్తుడివే, కానీ పోయిన జన్మలో నీకు కొంచెం కర్మ ఫలితము ఉండి ఉంటుంది. అంటే కర్మ ఫలితము అంటే అక్కడ కర్మ ఫలితాలు అన్ని భగవంతుడు భస్మం చేస్తారు, కానీ నీకు ఇంత ఆయుష్ అని, నీ ఇంతకు ముందు కర్మల ప్రకారంగా నీకు ఇంత ఆయుష్ అని భగవంతుడు నిర్ణయించి ఉంటాడు. ప్రతి జీవికి ఇన్ని శ్వాసలని ఉంటాయి, మళ్ళీ ఇంత సమయం ఉండాలి, ఈయనకి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఈ భూమి మీద అని కొన్ని నిర్ణయించి ఆ సమయం వరకు ఆ భక్తుని జీవి ఆ నిలిచి ఉంటాడనమాట. అప్పుడు కూడా ఆ భక్తుడు ఆయన జీవితాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనము ఏ విధంగా దీనికి ఉదాహరణ చెప్పారు ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఒక మనము ఫ్యాన్ స్విచ్ చేసామనుకోండి, ఆ ఫ్యాన్ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది అంటే ఆ పవర్ కలెక్టర్ ఎలక్ట్రిసిటీ ఎంతసేపు ఉంటే అంతసేపు తిరుగుతుంది. తర్వాత ఆఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కాసేపు ఒక పావు నిమిషం అలా తిరుగుతుంది. దానికి ఏం చెప్తున్నారంటే అది ఎలక్ట్రిసిటీ వల్ల తిరగట్లేదు, ఇంతకుముందు ఫాస్ట్గా తిరిగింది కాబట్టి డ్రాస్టిక్గా ఒక్కసారి ఆగిపోదు, చిన్నగా ఆగుతుంది అనమాట. అదేవిధంగా ఈ భక్తులు కూడా ఏముంటారండి, ఈ భక్తులు కూడా ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ కర్మలు కొన్ని రోజులు వాళ్ళని కొనసాగిస్తాయి. వాళ్ళకి కర్మ బంధం లేదు, ఆ కర్మ వల్ల వాళ్ళు అనుభవించాల్సింది లేదు, కానీ భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించి ఉంచారు నీ కర్మ ప్రకారంగా నువ్వు ఇన్ని రోజులు జీవించు, నీకు ఇన్ని శ్వాసలున్నాయి, ఈ ఇక్కడ నీకు ఇన్ని బాధ్యతలున్నాయి, అన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండు అని చెప్తున్నారనమాట. ఆ విధంగానే వాళ్ళు ఉంటారు తప్ప అప్పుడు వాళ్ళు చేసిన కర్మ బంధాలు కానీ ఆ సుఖ దుఃఖాలు కానీ ఇంకా వాళ్ళకి అనుభవించాల్సిన అవసరం లేదనమాట. ఇదంతా అలాంటి భక్తులు మన చుట్టూ మన పక్కనే ఉన్నా మనకి ఏ విధంగా అనిపిస్తుందంటే వీళ్ళు సామాన్యులే, మన పక్కన ఇలాంటి సామాన్యులే ఉన్నారు, మనతో పాటు ఇట్లా సామాన్యులుగా తిరుగుతున్నారు అనిపిస్తుంది, కానీ వాళ్ళు గొప్ప భక్తులు. ఎప్పుడైనా ఒక గొప్ప భక్తుడి విలువ ఎలా తెలుస్తుందండి, ఒక గంధం చెట్టు పక్కన నుంచి పోయినా దాని గంధం చెట్టు అని మనకు తెలియదంట. ఎప్పుడైతే గంధం చెట్టుని మనం గొడ్డలతో కొట్టామనుకోండి, అంటే ఎక్కడైనా ఒక బ్రేక్ చేసామనుకోండి, అప్పుడు అందులోంచి సువాసన అనేది మనకు వస్తుంది అనమాట. అప్పుడు తెలుస్తుంది ఓ ఇది గంధం చెట్టు పక్కన నేను ఉన్నాను అని. అదేవిధంగా అలాంటి భక్తులు ఉంటే, అలాంటి భక్తులు వాళ్ళ ప్రతిరోజు వాళ్ళు చేసే దినచర్యలో భాగంగా వాళ్లకు వచ్చే కష్ట సుఖాలు, వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ప్రతిస్పందించే తీరును బట్టి, ఆ రియాక్ట్ అయ్యే తీరుని బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు గొప్ప భక్తులని. ఆ విధంగా మనకు తెలియడం కోసం కూడా వాళ్ళు ఉంటారనమాట. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, స్వప్నం నందు మనుజుడు తాను బహురూపునిగా విస్తరించును, మేల్కంచినంతనే ఆ దేహములన్నీ మిథ్య అని తెలుసుకొనబడును. అదేవిధంగా ముక్త పురుషుడు పుత్ర కళత్ర గృహాది దేహపరమగు వాటన్నిటినీ కలిగి ఉన్నను వాటితో తాదాత్మ్యము చెందడు, అవన్నీయును స్వప్నములని అతడు ఎరిగియుండును.
స్థూల దేహము ఇక్కడ ఏం చెప్పారండి ఇంకా అదే విధంగా వాళ్ళు భక్తులకి వాళ్ళకి కూడా ఇల్లు ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఆ గృహం ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా ఆ కానీ వాటిలోనే ఉంటారు, కానితోని దానితో తాదాంప్యం చెందరు, అంటే దానితో సంగత్వాన్ని పొందరు అనమాట. అదే నేను అనుకోరు శుద్ధ భక్తులు. కానీ మనం పడుకున్నప్పుడు స్వప్నం వస్తుంది కదండి, వచ్చినప్పుడు మనం ఆ స్వప్నంలో ఆ మనకి చాలా సార్లు అనిపిస్తుంది, స్వప్నంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, అర్థమవుతుంది ఇది నాది స్వప్నము, ఇది నా జీవితం కాదు, నేను ఏదో కలగంటున్నాను కూడా చాలా సార్లు అర్థమవుతుంది. అలా మనము లేచి కూడా మెలుకుతోనే ఉన్నట్టు, అంటే నిద్రపోతున్నా మెలుకుతో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో ఉంటాం అనమాట. అదే విధంగా భక్తులు కూడా ఆ స్వప్నంలాగా భావిస్తారు ఈ మొత్తం జీవితాన్ని, వాళ్ళ చుట్టూ ఉన్న అన్ని బంధాలని కూడా స్వప్నంలాగా భావిస్తారనమాట. ఎప్పుడు అందులోనే ఉన్నా దానితోని సంగత్వాన్ని పొందరు ఈ మొత్తము, ఈ భౌతికమైన అన్ని వస్తువులతోని కూడా. స్థూల దేహము భౌతికత్వముల చే తయారు చేయబడగా సూక్ష్మ దేహము మనసు బుద్ధి అహంకారము కలుషిత చైతన్యములతో తయారు చేయబడి ఉండును. స్వప్నమునందలి సూక్ష్మ దేహమును మిథ్య అని అంగీకరించి ఆ దేహముతో తాదాత్యము చెందక ఉండగలిగినట్లు జాగ్రత్తావస్థలో ఉన్నవాడు స్థూల దేహముతో సైతము తాదాత్యము చెందకుండవలెను. మనము మనకు రెండు దేహాలు ఉంటాయండి, ఒకటి సూక్ష్మ దేహము, ఒకటి స్థూల దేహము. ఆ సూక్ష్మ దేహము అంటే మనసు బుద్ధి అహంకారము, మళ్ళీ మన కలుషిత చైతన్యము, ఈ మూడు ఈ నాలుగిటి కలిపి మనము సూక్ష్మ దేహం అంటాం. స్థూల దేహం అంటే ఈ బాడీ. మనము నిద్రపోయినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఇదంతా మిథ్య. ఏం చెప్పారనుకునే స్వప్నంలో సూక్ష్మ దేహమును మిథ్య అని అంగీకరించి, ఈ సూక్ష్మ దేహము కూడా మిథ్యనే అని అంగీకరించి ఆ స్వప్నంలో జరిగే విషయాలతోని మనము ఆ సంగత్వాన్ని పొందాం, అది స్వప్నం అని అనుకుంటాం. ఈ శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే మనం స్వప్నం మాత్రమే, ఇది స్వప్నము, ఇది నాకు సంబంధం లేదు, ఇదేందో నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచనలు మాత్రమే అని అనుకుంటాం, లేవగానే మనకు అర్థమైపోతుంది. కానీ ఈ స్థూల శరీరంతో, ఈ శరీరంతో మనం చేసే అన్ని పనులు కూడా స్వప్నం అనుకోము, ఇది నిజము, ఇది నేనే చేస్తున్నాను, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటాం ఈ శరీరంతో మనం చేసే అన్ని సూక్ష్మ శరీరంతో చేసేవి. అయితే ఈ శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే స్థూల దేహాన్ని మిథ్య అనుకున్నట్టే ఈ సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ దేహము ఇందాక మిథ్య అనుకున్నారు నార్మల్ పర్సన్స్ కూడా, శుద్ధ భక్తులు ఈ స్థూల శరీరం కూడా మిథ్య అనుకుంటారు. ఏదైనా మిథ్యనే ఈ భౌతికమైన లోకంలో నేను ఉండాలి కాబట్టి ఉంటున్నాను, కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ భౌతికమైన పరిస్థితులతోని సంగత్వాన్ని పొందరన్నమాట. ఆ విధంగా ముక్తాత్ముడు ప్రస్తుత దేహ కర్మలతో సంబంధం లేకుండా, అనగా సహజ స్థితి నెరిగి ఉన్నందున అతడెన్నడూ దేహాత్మ భావన్ను కలిగి ఉండడు. ఆయనకి ఇంకా అన్ని అర్థమైపోయినాయి, జ్ఞానం ఉంది, సూక్ష్మ శరీరం ఏంటి, స్థూల శరీరం ఏంటి, నా భౌతిక బంధాలు ఏంటి అని అన్ని అంత జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఆయనకి ఇంకా దేహాత్మ భావన అనేది ఉండదు. శుద్ధ భక్తులకి దేహాత్మ భావన నుంచి వాళ్ళు విడిపోయి ఉంటారన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకంలో ఏమన్నా సందేహాలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? ఎస్ మాతాజీ. మాతాజీ మనం ఏం తెలుసుకున్నామంటే వల్ల యోగి ఆధ్యాత్మిక స్థితిలో అతీతమైనట్లు ఉంటే కర్మ ఫలాలు ఉండవు ఆయనకి అని చెప్పాము. అయితే సుఖము దుఃఖము ఇవి రెండు కూడా ఎలా తమో గుణంలో ఉంటే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే అందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయాము,
నిజంగానే భౌతిక లోకంలో మనము జంతువులు మనుషులు అందరు కూడా మర్చిపోయాము. దానికి ముఖ్య కారణం ఏంటంటే తమోగుణం. ఈ తమోగుణ లక్షణాల వల్ల మనము దేవుణ్ణి మర్చిపోయాము. అంటే ఈ తమోగుణం పోవాలంటే మనం ఏం చేయాలి? మనము భక్తి యోగం చేయాలి. ఇది సాధించాలంటే దానికి అర్థమే యోగాభ్యాసము. ఈ తమోగుణం పోయి మంచి లక్షణాలు రావాలి అంటే యోగాభ్యాసంని అభ్యసించాలి అని తెలుసుకున్నాము. అంటే భగవంతునికి భక్తి, భగవంతునికి మరి భక్తికి మధ్య సంబంధం, అంటే ప్రేమ బంధం కలిగి ఉండాలి. మనకి భగవంతునితో ప్రేమ బంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ బంధం కలిగి ఉంటుందో మనం కర్మలన్నీ కూడా అదే విధంగా చేస్తాము. ఈ ప్రేమ బంధం కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. కానీ మనం ఇప్పుడు నేనే కర్తను అనే భావన మనకుంటే ఈ కర్తృత్వ భావన లాంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సుఖము దుఃఖాలు అన్ని వస్తాయని తెలుసుకున్నాము. కానీ ఈ లోకం మొత్తం కూడా దుఃఖమయమే. ఏం చేసినా గానీ మనుషులు ఒక రకంగా దుఃఖితులయ్యే ఉన్నారు. కాబట్టి వీటిని ఈ మనం కేవలము భగవంతుడు కోసమే మనం ఏమైనా కర్మలు చేస్తే అప్పుడు మనం ఉన్నత స్థితికి వెళ్తాము. ఈ దుఃఖం నుండి మనము కొంచెం రిలీఫ్ కావడానికి వస్తుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా అన్ని కర్మలు కూడా ఏ కర్మ చేసినా కానీ ఆ కర్మలన్నిటి కూడా భగవంతుడి కోసమే చేయాలి. అలా చేస్తేనే మనకి ఆయన యొక్క సద్గుణాలు కొన్ని మనకు వస్తాయి. అంటే అన్నీ రాకపోయినా కానీ మనము భగవంతుని కర్మలు చేస్తూ ఆయననే ధ్యానిస్తూ ఆయన పనిలోనే ఉంటే కొన్ని అయినా కానీ సద్గుణాలు మనకు వస్తాయి. మనం కొన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది ఏంటంటే ఎప్పుడు పెత్తనం చెలాయించాలని అనుకుంటారు విద్యావాదులంతా. ఎప్పుడైతే మనము కర్మలన్నీ భగవంతునితో చేశామనుకోండి అప్పుడు మనము కర్మలు చేసుకోనే అయితే ఆ కర్మలు కూడా పెత్తనం అనేవి కూడా తగ్గిపోతాయి, అజ్ఞానం అనేది కూడా తగ్గిపోతుంది అనేసి తెలుసుకున్నాము. భగవంతుని కోరిక ఏంటి అసలు అంటే మనము భగవంతుని కోరిక అంటే ఆయన అనుగుణంగా ప్రవర్తన చేయాలి. ఏ విధంగా అయినా ఆయనకు అనుగుణంగా ప్రవర్తనలు చేస్తే మనము పూర్ణత్వ స్థాయికి కూడా చేరుకుంటాము అని తెలుసుకున్నాము. అనుభూతి గురించి తెలుసుకున్నాము, వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాము, ఏ విధంగా భగవత్ అనుభూతిని మనం పొందాలి అనేది తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు ఎలా ఉంటాడు, ప్రతి మనిషిలోనూ భగవంతుని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఆనందం మాత్రమే ఉంటుంది, వేరే భావన ఆలోచనలు ఎప్పుడూ ఉండవు. అంటే భగవంతుడు అంత ఆనందంగా ఉంటాడు. మళ్ళీ అదే విధంగా 100% కూడా సంతృప్తిని కలిగి ఉంటుంది, తృప్తి కలిగి ఉంటుంది అని తెలుసుకున్నాము. ఇంకా గొప్ప భక్తులు నిరంతరము ఆయన స్వభావాన్నే కలిగి ఉంటారు. ఆ గొప్ప భక్తుల స్థాయికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుసుకున్నాము. శుద్ధ భక్తుడు ఆత్మదర్శి అయిన వ్యక్తి, అంటే శుద్ధ భక్తుల దేహ బలము కూడా అలాగే ఉంటుంది. అంటే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటారు వాళ్ళు. మనం ఏ పనిలో ఎలా ఉండాలన్నా కానీ భక్తిలో మాత్రమే ఉండాలి అని తెలుసుకున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే దేహ బాధ్యతలను కూడా కొన్నిసార్లు ఏంటంటే మన బాధ్యతలన్నింటినీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. దేహ బాధ్యతలను కూడా భగవంతుడే చూసుకుంటాడు ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటాం. లేకుండా ఎవరి పని ఆయనే అన్ని పనులన్నీ కూడా ఆయనే కొంతమందికి చేస్తూ ఉంటాడు. అది చాలా లీలలలో కూడా మనం తెలుసుకున్నాము. ఇవాళ మాతాజీ మనకి భక్త తుకారాంది గురించి చెప్పాడు. అంటే భగవంతుడు ఎవరైతే ఆయనని నమ్మి ప్రతి నిమిషము ఆయన ఆరాధనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడే పని చేసి పెడతాడు. భక్తుల కుటుంబ సభ్యులకు కూడా ఆయన హెల్ప్ చేస్తాడు అనేది మనం భక్త తుకారాం యొక్క దాంట్లో తెలుసుకున్నాము. అయితే ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా ఉండకూడదు, కర్మ ఫలాల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా శుద్ధ భక్తుడు ఒక గంధం చెట్టు లాంటి వాళ్ళంట. అంటే ఎలాంటి సందర్భంలో ఆయన ఎక్కడున్నా కానీ భక్తులు మనము తెలుసుకోగలుగుతాము, అది ఆగదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏమర్థమైందంటే నిజమైన భక్తులు శుద్ధ భక్తులు ఎప్పుడు వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే ధ్యాసనే ఉండదు, దేని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఏం చెయ్యాలనుకోరు. అయితే మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కలలు కంటూ ఉంటాము మనము భౌతిక ఆ కలలు పొద్దున్న లేసే వరకు చూస్తే అది కరెక్ట్ కావు. అదే విధంగా సూక్ష్మ ఇది మనసు బుద్ధి అహంకారము మిథ్య. అంటే
భక్తులు ఏం చేస్తామంటే మనము నిజమైన భక్తులు కళలో కనుక్కునే కూడా కళే అనుకుంటారు, నిజ జీవితంలో అంటే శరీరంతో చేసే పనులన్నీ అంటే భవబంధాలు, మనుషులు, మన సంబంధాలు, మన పనులు, మన కర్మలు అవన్నిటిని కూడా వాళ్ళు కళలాగానే అనుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం తెలుసుకున్నాము. అంటే భక్తులైనటువంటి వాళ్ళు కళలో ఉన్నటువంటివి కళలు అనుకుంటారు, నిజ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా కళలు అనుకుంటారు. మనం కూడా అలాగే అనుకొని తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకున్నాము. ఇంకా ఇంకేంటంటే దేహాత్మ భావన, దేహాత్మ భావన భక్తులకి శుద్ధ భక్తులకి ఉండదు. అంటే ఇది నాది, ఇది నేను, ఇది నా వల్ల నా ఇది అనే భావన అనేది ఉండదు అని తెలుసుకున్నాము. అయితే మాతాజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ఇప్పుడైతే ఎవరైతే వాళ్ళు భగవంతుని భక్తుల్లో ప్రేమ అయిపోయి వాళ్ళకి ఏ ప్రపంచంలో ఏమి తెలియదు వాళ్ళ భక్తి తప్ప అని, అందుకని మేము ఇంతకుముందు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ 24/7 మేము పనిలోనే నిమగ్నం అయ్యే వాళ్ళం. అయితే ఆ రోజు ఎవరైనా సడన్ గా వచ్చి ఈ రోజు ఏం డేటు, ఏం అంటే ఏం చేస్తున్నారు, ఏదైనా ఫంక్షన్ గురించి కానీ ఏదైనా గురించి కానీ ఏదైనా ఇంట్లో విషయాలు కానీ ఏమైనా అడిగితే మాకు ఏం తెలియకపోయేది మాతాజీ. పక్కకుండి మా కుటుంబ సభ్యులు ఎస్పెషలీ మా హస్బెండ్ ఇలా కొట్టి, నువ్వు ఇక్కడే ఉన్నావా లేకపోతే నీ పనిలోనే నువ్వు ఉన్నావా, ఇంకా రేపటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావు అంటే, మేము అలా భక్తిలో అలాంటి దశకి వెళ్ళాలంటే చాలా మంచిది మాతాజీ. మేము పనిలో అలాంటి భావనకి వెళ్ళిపోయే వాళ్ళం ఎన్నోసార్లు. ప్రాపంచిక విషయాలలో మాకంత నాలెడ్జ్ ఉండేది కాదు పనిలో తప్ప. సో అలా పనిపించి వాళ్ళం అయిపోయే వాళ్ళము. ఇప్పుడు ఏదో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత భక్తిలో కూడా నిజమైన భక్తులు, తారస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఏ విషయాలను పట్టించుకోరు, కేవలం భగవంతుని తప్ప అని తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా సమ్మరైజ్ చేశారు.